భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయి నుంచి తగ్గుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 46 అడుగులకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఈ రోజుల బట్టి ఉగ్ర రూపం దాల్చిన గోదావరి కొంతమేరకు శాంతించింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 46 అడుగులు ఉంది. అంటే ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే పోయింది. ప్రధానంగా భద్రాచలం వద్ద ఈసారి ఆగస్టు నెలలో, అంటే ప్రతిసారి ఆగస్టు నెలలో వరదలు రావటం సహజమే. అయితే ఈసారి కూడా భద్రాచలంలో ఆగస్టు నెలలో 2 సార్లు 3వ ప్రమాద హెచ్చరిక, అంటే ఒకేసారి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు 3వ ప్రమాద హెచ్చరిక స్థాయికి వచ్చిన పరిస్థితి ఉంది. గతంలో కంటే కూడా అత్యధికంగా వర్షపాతం అత్యధికంగా ఉండటం, పైనుంచి పెద్ద ఎత్తున వరద రావడంతో భద్రాచలం వద్ద గోదావరి కూడా ఉప్పొంగిన పరిస్థితి ఏర్పడింది. గతంలో 2013లో ఆగస్టు నెలలో ఒకే నెలలో, అంటే వారం రోజుల వ్యవధిలో, అప్పటిలో కూడా మొత్తం కూడా 3 ప్రమాద హెచ్చరికలు, 1వ, 2వ, 3వ ప్రమాద హెచ్చరిక కూడా 15 రోజుల వ్యవధిలో 3 సార్లు వచ్చిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 2013లో వచ్చిన తర్వాత అంతటి వర్షపాతం, అంతటి వరద భద్రాచలం వద్ద గోదావరికి రాలేదు. కానీ మళ్ళీ ఈసారి మాత్రం వచ్చింది. 2013లో 61.6 అడుగులు వచ్చిన గోదావరి, ఆ తర్వాత 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం అదే స్థాయిలో 61.6 అడుగులకు చేరుకున్న పరిస్థితి ఉంది. అంటే ఈ 61.6 అడుగులకు చేరుకున్న తర్వాత తగ్గింది. ఇది పెద్ద స్థాయిలో దాదాపు 65 నుంచి 70 అడుగులకు వస్తుందని అధికార యంత్రాంగం అంచనా వేయడం జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే ఈసారి అధికార యంత్రాంగానికి ఈ వరద దోబూచులాట గురించి ఒక స్పష్టమైన అవగాహన లేదు అనే చెప్పవచ్చు. వరద ఎంత పరిమాణంలో వస్తుంది, ఎంత వస్తుంది అనేది ఒక స్పష్టంగా అధికార యంత్రాంగం, ఇటు సిడబ్ల్యూసి కానీ ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎగువన కట్టిన ఆనకట్టల వల్ల ఎంత వరద వస్తుంది, ఎంత వరద ఆగుతుంది అనేది కూడా ఒక స్పష్టత అధికార యంత్రాంగంలో ఈసారి లోపించినట్టుగా కనబడింది. అయితే వరద వచ్చే వరదను చూస్తూ ఇది ఒక భయంకరంగా, ఒక ప్రమాదకర స్థాయిలో అత్యధికంగా వస్తుందని ఎప్పటికప్పుడు ఇండైరెక్ట్ హెచ్చరికల్ని అధికార యంత్రాంగం జారీ చేసింది. తప్పితే వస్తున్న వరద ఎంత మాత్రం వస్తుంది, ఏ విధంగా వస్తుంది, దాన్ని ఒక పరిశీలన చేసి దాన్ని ప్రజలకి చెప్పడం వల్ల మాత్రం వైఫల్యం చెందారు. అదేవిధంగా మరోవైపున గోదావరికి ఆగస్టులో వరదలు వస్తాయని తెలిసినప్పటికీ భద్రాద్రి జిల్లాకు సంబంధించిన యంత్రాంగం, అదేవిధంగా ములుగు భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. కేవలం 3వ ప్రమాద హెచ్చరిక వచ్చిన తర్వాత లాంచీలను సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు, అది కూడా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. కనీసం 2 లాంచీలను కూడా భద్రాచలంలో సిద్ధం చేసుకోలేని పరిస్థితి ఈసారి వచ్చిన వరదలు ఏర్పడింది. ప్రధానంగా లాంచీలన్నీ కూడా కూనవరం మండలం పోచారం వద్ద ఉన్నాయి, వాటిని రప్పించడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఎక్స్పెక్ట్ చేయని విధంగా బూర్గంపాడు మండలానికి కూడా భారీ ఎత్తున వరద తాకిడి ఏర్పడింది. ప్రధానంగా దిగువన పోలవరం నిర్మాణం, అక్కడ ఉన్న కాప డ్యాము వల్ల ఎక్కువగా వరద వెనక్కి తండిందనేది, వెనకగా నిల్వ ఉన్నదనేది అధికారులు చెప్తున్నారు. ఈ ప్రభావం, అంటే ఇదే పరిస్థితి పోలవరం డ్యామ్ పూర్తయితే మాత్రం ఇక్కడ వరద ప్రమాద పరిస్థితి కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే అంటే భద్రాచలం వద్ద ఎగువన తాలిపేరు ప్రాజెక్టు, అదేవిధంగా దిగువన కిన్నెలసాల ప్రాజెక్టులు, ఈ 2 ప్రాజెక్టులు కూడా ఎక్కువ సంఖ్యలో వరదను ఈసారి ఇచ్చినాయి. దానివల్ల కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు భద్రాచలం పరివాహక ప్రాంతాలు కూడా భారీ ఎత్తున వర్షాలు ఉండటంతో ఇటు కిన్నెలసానే తాలిపేరు వాగులు కూడా పెద్ద స్థాయిలో రావడంతో వరద తీవ్రత కూడా ఎక్కువగా వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఎగువన వర్షపాతం పూర్తిగా తగ్గిన నేపథ్యంలో ఈ వరద మొత్తం కూడా తగ్గుద్దని ఆశిస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఈ వరద ఉంటుందని చెప్తున్నారు. కానీ పెద్ద ఎత్తున వర్షాలు వస్తే మాత్రం మళ్ళీ కొంత పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి ఇప్పటివరకు మనుషుల రూపేణ ప్రాణాలు ఎవరికి పోనప్పటికీ ఆర్థిక పరంగా మాత్రం తీవ్రంగా భద్రాచలం పరివాహక ప్రాంతంలో వరద వల్ల నష్టపోయిన పరిస్థితి నెలకొని ఉంది. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, NTV.